ओम शुभंकर्ये नमः। निखिल श्रेयोदायिनी सर्वकार्य सिद्धिप्रदा परब्रह्मस्वरूपिणी शुभंकरी नमोस्तुते। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। अस्मत्श्रीगुरुचरणारविन्दाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। तुलाराशि वारी नवंबर ने गल गोचार फलिता श्रद्धगा लखी नवंबर मसम तुलाशि वारी ग्रह सचारमु किंचित मारपल मारपेत यह तुलाशि वारी चला सत्फल कल उठाई। అవి ముఖ్యంగా ధనం ఉన్నా, ఇంట్లో మంచి భోజనం ఉన్నా, ఇల్లు చాలా పెద్దగా ఉన్నా, ఇంట్లో అందరూ మంచి వాళ్ళు ఉన్నా మన మనసు బాగుండాలి కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్న విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు। అది ఒకవేళ ప్రశాంతంగా లేదు, ఏది ఉన్నా సంతృప్తి లేదు, ఎంత ఉన్నా ఇంకేదో దాని కోసం ఆరాటము అననుకుంటే తప్పనిసరిగా మీరు ఏం చేయాలో చెప్తాను। ఆ పరిహారాన్ని చేసుకుంటే విజయాన్ని పొందుతారు। ఈ యొక్క నవంబర్ మాసంలో తులా రాశి వారికి కొత్తగా కొన్ని ఆలోచనలు కూడా కలుగుతాయి। ఎప్పుడూ లేనటువంటి విధముగా కొన్ని కొన్ని ఆలోచనలు, కొన్ని కొన్ని నడవడికలు మీ యందు గమనించవచ్చు। జీవితంలో ఏ విషయములోనూ కూడా తులా రాశి జాతకులు తొందరపాటుతో నిర్ణయాలను తీసుకోకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి। ఏ మాత్రము తొందరపాటుతో నిర్ణయాలను తీసుకున్నా వాటికి కర్త కర్మ అన్ని మీరే। తర్వాత మీరు సమాజాన్ని అన్నా, భార్యని అన్నా, ఒకవేళ భార్య భర్తని అన్నా, భార్య భర్తలు ఇద్దరూ కలిసి మీ తల్లిదండ్రులను, బంధువులను, దేవుడినో, గురువునో ఎవరిని అన్నా అది మీకు విశేషమైనటువంటి పాపాన్ని ఇస్తుంది। అది ఎంత విశేషమైనటువంటిది అంటే మీరు ఊహించలేరు। ఎందుకంటే ప్రతి తప్పు మీరే చేస్తూ ప్రతిదీ మీకు అనుగుణంగా మీరు చేసుకుని ఇప్పుడు అదేదో సద్దుమణగలేదు అని సమాజాన్ని, కుటుంబాన్ని, మనకు సంబంధం లేని వాళ్ళని నిందించుకుంటారు। కాబట్టి తొందరపాటుతో ఏ నిర్ణయాన్ని తులా రాశి జాతకులు తీసుకోవాలి। అలాగే ఆర్థికంగా ఉద్యోగములో ఉన్నటువంటి చికాకులను తొలగించుకొని మెరుగైనటువంటి మార్గంలోకి మీరు ప్రవేశిస్తారు, తొందరపాటు వద్దు। మీకు ఉద్యోగ అవకాశాలు లేనటువంటి తులా రాశి జాతకులు ఎవరికైతే గనక ఉద్యోగ అవకాశాలు లేవు, ఉద్యోగమే చేయట్లేదు, ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నాము అనుకున్నటువంటి వారికి వచ్చినటువంటి చిన్నపాటి ఉద్యోగాన్నైనా ప్రేమతో నమ్మకంతో చేయండి। అంతే తప్ప ఏదో నడిపిస్తున్నాములే అని అసంతృప్తిగా చేయొద్దు, ఇష్టముతో చేయండి। అభివృద్ధి నెలాఖరు లోపల మీరే చూస్తారు। అలాగే మీకు ఎంతైతే మీరు పని చేయగలరో అంత పనిని మాత్రమే చేయండి। ఎవరెవరో ఏదేదో చేస్తున్నారని కంగారుపాటుతో మీరు ఏదో చేద్దామని అనుకుని దిగిపోయి తులా రాశి జాతకులు నవంబర్ మాసంలో ఇబ్బంది పడతారు। ముందుగానే స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చి స్టెప్ వేయండి। ప్రతి ఒక్కలము కూడా ఆర్థికపరముగా నిలదొక్కుకోవటంలో ముందుంటాం। అలా వ్యాపారములు చేస్తున్నటువంటి తులారాశి వారు మోసపూరితమైనటువంటి వ్యాపారాలను కట్టిపెట్టండి। లేని ఎడల రానున్న రోజులలో మీరు చేసినటువంటి మోసానికి పదింతలు, వెయ్యింతలు, వందింతలు
మీరు పరిహారాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి మోసం చేసి సంపాదించేటువంటి డబ్బుని మీరు దానధర్మాలు చేస్తే పోతుంది అనుకుంటున్నారు, అది ఏ మాత్రమో అలా జరగదు. నువ్వు కష్టపడి ఇష్టముతో భక్తితో నువ్వు చేసేటువంటి దానధర్మాలే నీకు సత్ఫలితాలను ఇస్తాయి. అంతే తప్ప ఎక్కడో ఏదో కమిషన్ వచ్చింది, ఆ కమిషన్ని నేను హుండీలో వేశాను, ఆ కమిషన్తో వేరే పని చేశాను అనుకుంటే జరగదు. అది మంచిదైతే ఓకే, ఎదుట వారికి హాని కలిగించేటటువంటి ధనమైతే కనుక ఎందుకు పరిగెడు. మోసపూరితమైనటువంటి వ్యక్తులని గుర్తిస్తారు. ఎవరైతే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ బుద్ధిని మళ్ళించేటువంటి వారు ఉన్నారో అటువంటి వారిని గ్రహించి దూరంగా పెట్టండి. భార్యాభర్తల మధ్య కూడా ఒక మిత్రుడి ద్వారా గొడవలు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. గ్రహస్థితులు ఆనుకూలించినప్పటికీ కూడా మన దరిద్రం తాండవం ఆడుతోంది అంటే మన జాతకములో ఏదో సమస్య ఉన్నది. భక్తిపూర్వకంగా జాతకములో ఉన్నటువంటి దోషాన్ని నివృత్తి చేసుకో దలిస్తేనే మనము జాతకులని సంప్రదించాలి. ఉరికినే వాళ్ళ మాట విన్నా వాళ్ళని చూసినా మన సమస్యలు తొలగవు. పరిహారము చేసుకుంటానికి సిద్ధపడితేనే జాతకులనే మనం సంప్రదించి పరిహారం చేసుకుంటాం ఉత్తమం. అప్పులు ఇచ్చేవారికి కానీ అప్పులు తీసుకునేటువంటి వారికి కానీ మధ్యవర్తిత్వం వహించద్దు. విదేశాలలో ఉన్నటువంటి తులారాశి జాతకులు మీ శ్రమకు మించి సత్ఫలితాలను మీరు పొందుతారు. అక్కడ ఉన్నటువంటి మీ స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. అతిగా ఎవరితో ఉన్నా కూడా మనకి మన కుటుంబానికి ప్రమాదకరం. స్త్రీలు ముఖ్యంగా మీరు పనిచేసేటువంటి స్థానాలలో మీకు సంబంధించిన వ్యక్తులతో కాకుండా ఇతర ఎవరితోనైనా సరే మీ పర్సనల్ విషయాలని షేర్ చేసుకోవద్దు. తద్వారా ఎంతో బ్లాక్మెయిల్కి గురవుతారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తొందరపాటుతో ప్రేమ ఇత్యాది వ్యవహారాల యందు జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతో నిర్ణయాలను తీసుకోవద్దు. పౌర్ణమి తర్వాత తులారాశిలో ఉన్నటువంటి జాతకులు మరిన్ని శుభ పరిణామాలని చూస్తారు. ఈ సమయంలో సౌభాగ్యము అద్భుతంగా పెరుగుతుంది. కాబట్టి భర్తతో మీకున్నటువంటి సత్సంబంధాలను మెరుగుపరుచుకోండి. ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి గొడవలు పడద్దు. మీకు నమ్మకం లేకపోతే మీరే గట్టిగా మీ భర్తతో మాట్లాడి తెలుసుకోండి తప్ప విడిపోయేంత వరకు తెచ్చుకోవద్దు. భూ వివాదాల యందు కోర్టు వ్యవహారాల్లో సత్ఫలితాలని పొందుతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి తులారాశి జాతకులు విశేషమైనటువంటి ధనాన్ని సంపాదించగలుగుతారు పౌర్ణమి తర్వాత. ఉద్యోగస్తుల్లో సీనియర్లు మిమ్మల్ని ప్రశంసించటము, మీ అధికారులు మిమ్మల్ని సన్మానించటము కూడా ఈ పౌర్ణమి తర్వాత మనం చూడవచ్చు. హాలిడే ట్రిప్ ఒకటి తులారాశి వారికి గోచరిస్తోంది. తద్వారా ఎంతో ఆనందంగా ఉంటారు ఫ్యామిలీతో మంచి హాలిడేకి వెళ్ళొచ్చు. అలాగే వ్యాపారస్తులు సకాలములో లాభాల బాట పడతారు. తమకు వచ్చినటువంటి ఆ లాభాలని భగవంతుడికి అర్పించడంలో ఎటువంటి సందేహాన్ని మీరు చూపరు. ఇష్టకార్యాలని ఈ పౌర్ణమి తర్వాత తరచూ చేస్తూ ఉంటారు. ఆప్తులని కలుస్తారు. ఏ ప్రదేశమైతే మీరు చూస్తే ఆనందపడతారో అటువంటి ప్రదేశాన్ని దర్శిస్తూ ఉంటారు. శ్రీ శుభంకరి సేవా సమితి 9వ పర్యాయము శ్రీశైల మహాక్షేత్రములో శతరుద్ర హోమ సహిత శివపంచాయత్ర మహారుద్రయాగాన్ని చేస్తోంది. తులారాశి జాతకులు మీ యొక్క అభీష్టాలని సంకల్పం చేసి యాగంలో పాల్గొనండి. ఇది చాలా అరుదుగా జరిగేటువంటి యాగం.
యాగం అనుగ్రహం ద్వారా మీ కుటుంబములో అష్టైశ్వర్యాలని కూడా ఆయొక్క పరమేశ్వరుడు అనుగ్రహించాలి అని చెప్పి కోరుతున్నా సద్భక్తి భావనతో తులా రాశి జాతకులు మంచిగా పరమాత్మను మీద నమ్మకాన్ని పెట్టుకొని సభక్తి పూర్వకముగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మీకు విజయాన్ని అందించాలి అని చెప్పి కోరుతూ శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాజ నమో నమః రానున్న కార్తీక మాసములో అత్యంత విశేషంగా మన శుభంకరి సేవా సమితి నుంచి 9వ పర్యాయం మనము మహారుద్ర యాగాన్ని శ్రీశైలములో చేసుకుంటున్నాము వీటి యొక్క తేదీలు నవంబర్ 22వ తారీఖు శుక్రవారం నుంచి నవంబర్ 25 సోమవారం వరకు ఈ యాగము శ్రీశైల మహాక్షేత్రములో జరుగుతుంది అవధూత దత్తపీఠమైనటువంటి శ్రీశైల శాఖలో ఈ యొక్క యాగాన్ని మనం ఆచరణ చేసుకుంటున్నాం చాలా విశేషముగా శత రుద్రపారాయణ శత రుద్ర హోమము ఈ శివ పంచాయతన మహారుద్ర యాగంలో జరుగుతున్నాయి అంటే 100 సార్లు రుద్రపారాయణ 100 సార్లు రుద్ర హోమము ఈ కార్తీక మాసములో మీ గోత్ర నామాలతో చేయించుకునేటువంటి సౌలభ్యం కలదు ప్రత్యక్షంగా మీరు అక్కడికి వచ్చినట్లయితే మీ చేత కూడా రుద్రాభిషేకము రుద్ర హోమాన్ని కూడా చేయిస్తాం అలాగే మీ గోత్ర నామాలతో చేయాలి అని అనుకున్న మీరు సంప్రదించవచ్చు దీనితో పాటుగా శివ పంచాయతన యాగము మహాదేవుడైనటువంటి శివుణ్ణి ప్రధానంగా పెట్టుకొని అమ్మవారిని గణపతిని అలాగే విష్ణుమూర్తిని అలాగే సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆరాధనలు కూడా ఈ యొక్క 4 రోజుల పాటు శ్రీశైల క్షేత్రంలో జరుగుతాయి ముఖ్యంగా మనము ఎంత పూజ చేస్తే అంతకి వందింతలు దాన ధర్మాలు చేయాలి అంటారు ఆ యొక్క ప్రత్యామ్నాయముగా క్షేత్రమునికి వచ్చేటువంటి భక్తులకు గాని సాధువులకు గాని సాధకులకు గాని అన్న ప్రసాదాన్ని వితరణ కూడా ఈ యాగంలో భాగంగా చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా యాగంలో పాల్గొనండి ప్రత్యక్షంగా మీరు పాల్గొదలిస్తే మీరు సంప్రదించండి అంటే మీరు వచ్చేటువంటి వ్యవహారాన్ని బట్టి మీకు రూము అది కూడా మేము అక్కడ ఏర్పాటు చేయగలుగుతాం పరోక్షంగా పాల్గొదలిచిన మీ యొక్క గోత్రనామ వివరాలను తెలియజేసి మీరు మీ గోత్రనామాలతో ఈ కర్తవుని ఆచరణ చేయించుకోవచ్చు ఎంతో గొప్పగా జరిగేటువంటి కార్తీక మాసములో విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి రుద్రారాధనలో మీరందరూ పాల్గొనండి ఓం నమః శివాయ శివాజ గురవే నమః